నమస్తే, వార్తలకు స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ నేత వీఎంఆర్డీఏ మాజీ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాసరావు కన్నుమూత. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన శ్రీనివాస్. యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్. యువత ప్రగతికి కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని వెల్లడి. ఎన్ఏడీ వంతెనలో మర్రిపాలెం నుండి గోపాలపట్నం వెళ్లే రహదారిని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ. త్వరలోనే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టీకరణ. ప్రేమ సమాజం నిర్వహణ ఇకపై ప్రభుత్వమే, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రేమ సమాజం నడుస్తుందని తెలిపిన అధికారులు. మహిళలపై దాడులు అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన సిపిఐ. నిందితులను సత్వరమే శిక్షించాలని ప్రభుత్వాలకు వినతి. సీనియర్ నేత, మాజీ ప్రభుత్వ విప్, వీఎంఆర్డీఏ తొలి చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కరోనా బారిన పడిన ద్రోణంరాజు శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా నుండి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తులకు వైరస్ పట్టడంతో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. హాస్పిటల్లోనే ఉంటూ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ప్రజానేతగా వివాదారహితరుడుగా పేరుగాంచిన ద్రోణంరాజు మృతి అధికార పక్షానికి తీరని లోటు. ఉత్తరాంధ్ర సీనియర్ నేత, దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ తనయుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా, వీఎంఆర్డీఏ చైర్మన్గా ఇలా ఎన్నో పదవులు నిర్వహించి ఆ పదవులకే ఆయన వన్నె తెచ్చారు. రాజకీయాల్లో ఎటువంటి మచ్చలేని నేతగా, ప్రజలతో నిత్యం మమేకమవుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజానేతగా గుర్తింపు పొందారు. రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేయటం ద్రోణంరాజు శ్రీనివాసరావు ప్రత్యేకత. ద్రోణంరాజు మృతి పట్ల పలు పార్టీలకు చెందిన నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మర్రిపాలెం నుండి గోపాలపట్నం వెళ్లే ఫ్లైఓవర్ మార్గాన్ని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. మరికొన్ని నెలల్లో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తెస్తామని ప్రకటించారు. మర్రిపాలెం నుండి గోపాలపట్నం వెళ్లే ఎన్ఏడీ ఫ్లైఓవర్ మార్గాన్ని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు సాధ్యమైనంత త్వరగా ఎన్ఏడీ ఫ్లైఓవర్ అందుబాటులోనికి తీసుకొస్తామని చెప్పారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ వంతెన నిర్మాణంతో పాటు నగరంలోని మరికొన్ని ముఖ్యమైన కోడలి ప్రాంతాల్లో వంతెనలు నిర్మిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట అభివృద్దికి ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం వెళ్ళే వరకు ఉన్న రోడ్ ని కంప్లీట్ చేయడం, ఆ టైం కూడా ఇచ్చాం. అలాగే అంకాపురంలో వచ్చి ఇటు గోపాలపల్లికి రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని వాళ్ళకి ఇచ్చిన డాక్టర్ ప్రకారం వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం మానిటరింగ్ చేస్తాం. ఈ రోజు గోపాలపల్లి కూడా ఒకటి, అలాగే మరిపాలకి వెళ్ళేది కూడా ఈ నెలాఖరి, అంటే అక్టోబర్ నెలాఖరి కలిసి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి మళ్ళీ ఇన్సూరెన్స్ వాళ్ళు చూసుకున్నాము. అది కూడా మళ్ళీ మానిటరింగ్ చేసి వచ్చే ట్రాఫిక్ వల్ల మరిపాలెం గిల్ల రోడ్డు కూడా కంప్లీట్ చేసి కంప్లీట్ అరౌండ్ రౌండింగ్ ఏదైతే ఉందో ఆ చుట్టూ తిరిగేది మాత్రం నెక్స్ట్ నవంబర్ నెలాఖరి కల్లా కంప్లీట్ చేయాలని దానికి కూడా వాళ్ళకి షెడ్యూల్ టార్గెట్ ఇచ్చాం. కాబట్టి అయిన తర్వాత పూర్తిగా పూర్తి ముఖ్యమంత్రి గారితో వచ్చి పూర్తిగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ కంప్లైంట్స్ కోసం వచ్చి ఇది వాళ్ళు కింద పనుల వాళ్ళు కాబట్టి ఆ కార్యక్రమం వచ్చి వచ్చి ఒకసారి మంది తీసుకుని ఒకసారి వర్కౌట్ చేసి తీసుకుని ఇంకా సాయంత్రం వల్ల ఈ ట్రాఫిక్ కూడా జరుగుతుంది. ఇది చాలా మొత్తం ఇది అయిపోయింది, మొత్తం ట్రాఫిక్ మొత్తం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ వారం
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, వైసీపీ నేతలు విఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సృజన, వైసీపీ నేతలు పాల్గొన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణను ఉన్నతాధికారులు పరిశీలించారు. పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలు నగరంలో ప్రశాంతంగా జరిగాయి. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పరీక్షల్లో భాగంగా విశాఖ నగరంలో 25 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. సుమారుగా జిల్లా వ్యాప్తంగా 10,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా జిల్లా యంత్రాంగం అన్ని వసతులు సమకూర్చింది. అన్ని శాఖల సమన్వయంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఉదయం అటు ఈపీడీసీఎల్, ఇటు ఆర్టీసీ అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపగా, ఈపీడీసీఎల్ పరీక్షా సమయాల్లో కరెంటు నిరంతరాయంగా సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. పండా వీధిలోని స్క్రాప్ దుకాణం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు జోక్యం చేసుకుని దుకాణాన్ని మరో ప్రాంతానికి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పూర్ణ మార్కెట్ ప్రాంతం పండా వీధిలో ఓ స్క్రాప్ దుకాణం వల్ల స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. 35 వాట్ పండా వీధిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొచ్చ రామిరెడ్డి, స్థానిక నాయకుడు లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు. పండా వీధి 40 అడుగుల రెసిడెన్షియల్ ఏరియాలో ఓ వ్యక్తి స్క్రాప్ దుకాణం నిర్వహించడం వల్ల స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. స్క్రాప్ షాప్ కి వచ్చే వాహనాల వల్ల పిల్లలు ప్రమాదానికి గురవుతున్నారన్నారు. అంతేకాకుండా వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. జీవీఎంసీతో పాటు సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామే ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వెహికల్స్ చూసాలి, ఎక్కువ ఉంటాయి. ఆటోలు కానీ బైకులు కానీ ఏవైనా తోవంటే వెళ్ళడానికి కూడా ఖాళీ లేని పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు మేము కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది, అది క్లియర్ చేయడం కూడా జరిగింది. కార్పొరేషన్ ఇప్పుడు ఈ కరోనా నిమిత్తం పెట్టి ఎవరు పట్టింపు చేసుకున్న పరిస్థితి లేదు. ఈలో కాలం కూడా తవ్వియడము ఈ చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఇప్పుడైతే కొద్ది మట్టి తీసే పరిస్థితి నిన్న మన జరిగింది, కానీ ఇటు వరకైతే చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ కమర్స్ ఏరియాలాగా అయిపోయింది, ఫ్యామిలీ ఏరియాలాగా లేదు ఇది. ఇప్పుడు ఎప్పుడైతే షాపింగ్లు పెట్టిన తర్వాత ఏ టైంకి లారీ వస్తుంది, ఏ టైంకి లారీ రాదు, ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఒకసారి అయితే చాలా ప్రమాదమైన గురయ్యే పరిస్థితి అయింది. అప్పటి నుంచి మేము వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంచెం వాళ్ళకి మనకి ఎటువంటి గుడబాలు లేవు, కానీ వ్యాపారం చేసిన వ్యక్తి ఏంటంటే 10 మంది ఇక్కడ ఏరియాలో అందరితో మంచిగా ఉండి కార్యక్రమం చేసి ప్రాబ్లం ఏమి ఉండదు. ఏదో ఎదురేక అయ్యే ప్రాబ్లమే తిరగే వస్తుంది. రేపు పొద్దున్న ఏమైనా జరిగే ఇంకో మనం ఇప్పుడు చెప్పుగా వినకపోయే పరిస్థితి వస్తే మేమే యాత్ర యాత్ర గేట్లు వేసే పరిస్థితి కూడా చేస్తాం. ఇంకా తర్వాత వ్యాపారం పరంగా అలా ఎక్కడ కొట్లు చూసుకుని వ్యాపారం చేసుకున్న అవకాశం వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు మా బాధ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్టాండ్ కొస నుంచి కొస వరకు కనీసం 40 వేలకు రోడ్డు మనిషి నడ్డాకైతే ఖాళీ ఉండే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక్క సమస్య కాదు, తోబంట వచ్చిన వాళ్ళు బైకులు సమస్య వేరే, తర్వాత ఇక్కడ బైకులు పెట్టే సమస్య వేరే, ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా వీధి ఊర్లో అక్కడ ఊర్లో పెట్టే పరిస్థితి, వీధిలో పెట్టే పరిస్థితి ఉండదు. రోడ్డు మీద ప్రతి బైక్ పెట్టాలి కాబట్టి మాకు తోవలేకంటే అయిపోయే పరిస్థితి ఈ రోడ్డుకు వచ్చిన పొజిషన్. అటు ఇటు వేగమట్టుగా కొద్దిగా కార్పొరేషన్ కొద్దిగా యాక్షన్ తీసుకొని మీరు ఈరోజు ఈ ఇది ఏదైతే ఉందో స్ట్రీట్లో, ఇది ఇది రెసిడెన్షియల్ జోన్ అండి, కమర్షియల్ జోన్ కాదు. ఇది వ్యాపారాలు చేసుకోండి, కానీ చేసుకునేటప్పుడు మనుషుల తాలూకు విలువలు, ప్రాణాల తాలూకు విలువలు కూడా చూసుకొని చేసుకుంటే అందరికీ మంచిది. ఇది ఈ ఒక్కటి సమస్య కాదండి, వాళ్ళు రోడ్డు పాయింట్లోనే విపరీతంగా ఉండేదే 40 అడుగుల రోడ్డు. ఈ 40 అడుగుల రోడ్లో వీళ్ళే 30 అడుగుల రోడ్డు కబ్జా చేసేస్తే ఇంక జనాలు ఎవరు నడుస్తాడండి, పిల్లలు ఎలా ఇటువైపు నుంచి వస్తారు? తక్షణమే దీని తగ్గ అధికారులు ఎవరైనా తగు చర్యలు తీసుకోకపోతే ఇది ఎంతవరకైనా మేము తీసుకెళ్తాం సార్. ఇది ఎందుకంటే ఇది ఇది రెసిడెన్షియల్ జోన్ అండి. ఇది ఇది విపరీతంగా ఆకతాయిలు కూడా విపరీతంగా బండ్లు చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళటం. చిన్నపిల్లలు ఈ పక్కనే అంగన్వాడీ స్కూలు, ఆ స్కూల్ నుంచి పిల్లలు ఇలా రాబోతే ఎవడైనా గుద్దుకొని వెళ్ళిపోతే పరిస్థితి ఏంటండి? ఎవడు బాధపడతాడు?
వాళ్ళ తల్లిదండ్రులే బాధపడతారు. కేవలం ఏంటంటే దీని తగు చర్యలు తీసుకోకపోతే ఇది ఎక్కడికైనా వెళ్తాం సార్. ఇది 100% మాత్రం నేను మాత్రం ఎక్కడికైనా నేను తీసుకొని వెళ్తాను. ఇది 100% అండి. మహిళలపై దాడులు అత్యాచారాలు పెరగటం పట్ల వామపక్ష నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యూపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, యోగి సర్కారును బత్తరఫ్ చేయాలని రాష్ట్రపతిని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో దళిత యువతిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రధాన కోడలి వద్ద సిపిఐ కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, మహిళా నాయకురాలు విమల మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో అణగారిన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు కోరిన విధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమక్ష కేసు దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి వెంటనే బత్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏదో ఊరికినే ఆయనకాయన అనుకోని చేసింది కాదు. దేశవ్యాప్తంగా అడ్రస్లో జరిగినటువంటి దళిత యువత మానభంగం, తర్వాత జరిగినటువంటి ఆమె మరణానంతరం అక్కడ పోలీసులు అవలంబించిన లేకపోతే ఆ ప్రభుత్వం అవలంబించినటువంటి తీరు మీద దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి కోవిడ్ నేపథ్యంలో కూడా నిరసన వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఆఖరికి ఇంకొక సాధ్వి కాషాయాంబరదారి ఆ పార్టీకి చెందినటువంటి నేత ఉమాభారతీయే యోగి ఆదిత్యనాథ్ అవలంబించినటువంటి వైఖరి ముఖ్యమంత్రిగా చాలా పొరపాటు. అక్కడికి మీడియాను అనుమతించాలి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా అక్కడికి వెళ్తే వాళ్ళని అనుమతించి ఉండాల్సిందే. అలా కాకుండా చేయడం అనేది అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. ఇది సరైంది కాదు ఈ ప్రభుత్వ వైఖరి అని చెప్పని మీ పార్టీ నాయకురాలు నీలాగే కాషాయాంబరదారే మాట్లాడిందనంటే సిగ్గుపడాలి. నువ్వు వెంటనే తక్షణమే నువ్వు రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కన తప్పుకో. లేదు అనంటే దళితుడిని మేము రాష్ట్రపతిని చేసామని చెప్పని గర్వంగా చెప్పుకుంటున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం దళితుల మీద ఆయన వచ్చినటువంటి రాష్ట్రంలోనే దళితుల మీద అంత తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉంటే, మానభంగాలు జరుగుతూ ఉంటే ఏమి నువ్వు నిమ్మకి నేనెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నావా రాష్ట్రపతి గారు? ఉత్తరప్రదేశ్లో మనీషా గట్టి కానివ్వండి, దాని తర్వాత జరిగినటువంటి అమ్మాయిల అత్యాచారాలన్నింటినీ కూడా ఈరోజు నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరసన కార్యక్రమం చేపడతా ఉంది. ఈరోజు చూసుకున్నాం, ఇన్ని రోజులు అయిన తర్వాత ఉన్నటువంటి పోలీసులు రేపే జరగలేదు అని చెప్పి చెప్పడం, ఈ ముద్దాయిల్ని ఎలా రక్షించాలి, అగ్రకుల వర్ణాలకు చెందినటువంటి వాళ్ళు కాబట్టి వారు ఎలా దాంట్లో తప్పించాలనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ప్రభుత్వంతో చూస్తూ ఉంది. ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ నేరస్తుని కొమ్ము కాస్తున్నట్టు ఈ నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం చూపించి రాత్రి అమ్మాయిని తీసుకొని నిజం దాకుందని చెప్పేసి మహిళా సమాజం ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు చట్టం తీసుకెళ్ళిపోతుంది, చట్టం దృష్టిలో అందరూ సమానం అని చెప్తున్నప్పుడు ఈరోజు చట్టం ఎవరిని కాపాడడం కోసం, ఏ నేరస్తుని కాపాడడం కోసం అని చెప్పి ఈరోజు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా అమ్మాయి ఇంటికి పోయి పరామర్శించి వెళ్ళడానికి బదులు అమ్మాయిని భయభ్రాంతులకు చేసే విధంగా కలెక్టర్ గారు మీడియా ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది, మేము మాత్రమే ఇక్కడ ఉంటాం కాబట్టి మీరు ఎవరి తాళకి ఇది లేదు, మీరు మళ్ళీ ఫిర్యాదు చేయండి, మీ మీద ఎటువంటి జరగలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. వారి సాంప్రదాయానికి విరుద్ధంగా దహన సంస్కారం చేశారు, రాజ్యాంగ ఉల్లంఘించే విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి తీరు కానివ్వండి, పోలీసులు తీరు కానివ్వండి, మొత్తం యంత్రాలు తీరంతా కనిపిస్తుంది. జస్టిస్ వర్మ కమిషన్ నివేదికను ఒకసారి తిరిగేసినట్లయితే రేపు జరిగిందా జరగలేదా, ఒక అమ్మాయిని కట్ చేసిన ప్రైవేట్ పార్టీ పట్టు కుట్టుకున్నా ఏం చేసా సరే అది రేపు సంబంధించిందని చెప్పి ఇది మీకు తెలియదని చెప్పి ప్రభుత్వాన్ని పడుతున్నా. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన మహిళలపైన బాలికలపైన అత్యాచారాలు కానీ ఆత్మహత్యలు కానీ అంటారుగా మారిపోతున్నట్లు నేపథ్యంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా సురేంద్ర మోహన్ నియమితులయ్యారు. యువత సమస్య పరిష్కారానికి వారి అభ్యున్నతికి పాటుపడతామని ఈ సందర్భంగా తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట యువమోర్చా అధ్యక్షుడిగా సురేంద్ర మోహన్ ఎన్నికైన నేపథ్యంలో నగరంలో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. బీజేపీ నగర పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన సురేంద్ర మోహన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ప్రతిష్టాత్మకమైన అధ్యక్ష పదవి అప్పగించినందుకు రాష్ట బీజేపీ అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ యువమోర్చా బలపరిచే విధంగా యువతను మంచి దారిలో పెట్టి దేశ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్రవర్ణాల ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లు అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం 130,000 సచివాలయ ఉద్యోగాలలో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ తరగతులకు చెందిన నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారన్నారు. సాక్షాత్తు పార్లమెంటులో పాసైన బిల్లులు రాష్ట్రాలు అమలు చేయకపోవటంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా యువకుల్లో, విద్యార్థుల్లో ఇలా యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని జాతీయ యుత రాజకీయాలు చేయాలని చెప్పి దేశాన్ని గొప్ప దేశంగా, వ్యక్తులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దేటువంటి పని యువమోర్చా చేస్తుంటుంది. రాజకీయ పార్టీకి యువజన విభాగంగా యువకుల్లో దేశభక్తిని నింపుతూ ఉద్యమాల వైపు నడిపిస్తూ దేశ అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర యువమోర్చ పోషిస్తుంటుంది. ఈరోజు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయినటువంటి కొన్ని రోజుల తర్వాత తీసుకున్నటువంటి రకరకాల అనేక రకాలైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాల్లో చాలా అతి ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10%. ఇది బహుశా ఎవరు ఊహించలా, ఏ రాజకీయ పార్టీ ఊహించలా, సమాజంలో ఎవరు కూడా ఊహించలా. కానీ ఓ శాటిలైట్ ఛానల్ విలేకరి ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ రుద్రనారాయణ లక్ష్మీ నరసింహ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ విలేకరి వేధింపుల నుండి తమకు రక్షణ కల్పించాలంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. తమ లేఅవుట్లోని రహదారిని మూసివేసి శాటిలైట్ ఛానల్ విలేకరి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని శ్రీ రుద్రనారాయణ లక్ష్మీ నరసింహ కాలనీ వాసులు ఆరోపించారు. బాజీ జంక్షన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాలనీ వాసులు తమ ఇబ్బందులు వివరించారు. విశాఖ ఎయిర్పోర్ట్ సమీపంలోని ఎల్లపువాణిపాలెం హరిజన కాలనీ పక్కన ఉన్న సర్వే నెంబర్ 134/5, 135/2 ప్రైవేటు లేఅవుట్ లో 23 మంది స్థలాలను కొనుగోలు చేశామని కాలనీ ప్రతినిధులు తెలిపారు. 2010 సంవత్సరం నుండి తమ వాడుకలో ఉన్న 30 అడుగుల రోడ్డును శాటిలైట్ ఛానల్ విలేకరి ఆక్రమించి రేకుల షెడ్లు, కోళ్ల ఫారం నిర్మించి కంచె వేశారని తెలిపారు. తమను బెదిరిస్తూ రహదారిని సర్వే జరపకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తన ఛానల్ పేరుతో తమను భయపెడుతూ తమను వేధిస్తున్నాడని వాపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే ఆయన లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మేము కేసు పెట్టించుకోవాలి, మిమ్మల్ని ఏదైనా చేయించుకోవాలి అని జరిపిస్తున్నాడు అండి. ఆయన గవర్నమెంట్ ల్యాండ్ అయ్యి కూడానే ఆయన మా లేఅవుట్ మీద కంప్లైంట్ ఇచ్చాడట అండి. నిన్న మేము అడిగామండి, అంటే MRO కి, అంటే మేము అతని సైట్ నుండి అతని సైట్ లోనే దారికి దారి వాడుకోవడానికి మేము దౌర్జన్యం చేస్తున్నామని అది మాకు ఎంతవరకు చెప్పలేదండి. నిన్న పదే పదే మీరు రోడ్డు ఇస్తానని పిలిచి మళ్ళా నిన్న కూడా మా సైట్ లోకి వచ్చి లేఅవుట్ మా లేఅవుట్ హద్దులు చూపించండి, సర్వే చేయాలన్నారు. ఇదేంటంటే మాకు రోడ్డు మార్కింగ్ కానీ వచ్చారు మీరు మళ్ళీ ఇదే అంటున్నారు ఏంటని అంటే ఇంకా వాళ్ళ దగ్గర సంబంధం లేదు అప్పుడు చెప్తున్నారు. అదిగో మీ మీద కూడా కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఆ MRO ఆఫీసర్ మాకు చూపించారండి. మేమేదో అతని సైట్ గురించి మేమేదో దౌర్జన్యం చేస్తున్నాం అన్నట్టు పోలీస్ స్టేషన్ 9 వెళ్ళామండి. నేను చందనాలో ఉంటున్నా. అయితే 2011 అయితే మా ఆయనగారు కొన్నారండి. కొంత అమౌంట్ ఇచ్చి మార్చి నెలలో అగ్రిమెంట్ రాయించాక 10 రోజుల్లోనే అతను సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఇంకా నేను నా పరిస్థితి కూడా నాకు ఇద్దరు పిల్లలు అది సరే స్థలం వదిలేను కొనలేను. ఎలాగొక్కలాగ 4 నెలల టైం అడిగి అక్కడ ఇక్కడ డబ్బులు ఎలాగొక్కలాగ కుదిర్చి మొత్తానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. చేసుకుని కొన్నాళ్ళు మళ్ళీ కట్టుకోవాలంటే కొంత అమౌంట్ మళ్ళీ కావాలి కదండి. కొద్ది రోజులు వదిలేసి ఇంకా సరే కట్టుకుందాం కదా అని వెళ్తే తుప్పలు పెరిగిపోయాను.
తుప్పలు పెరిగిపోయి అలాగే తంటే ఎక్కడ కొట్టేస్తామని 2 సంవత్సరాల కిందట ఎప్పుడండి జేసీబీ తోటి కొట్టించాను మేమే తుప్పలు. మా తమ్ముడు వెళ్ళి కొట్టేస్తే అప్పుడే నర్సింగ్రా ఎంటర్ అయ్యి ఎవరి స్థలాలు ఎవరు కొడతారు అనేసాను. అప్పుడు వేసాడండి షెడ్ లేటి మొక్కలేటి అన్నీనండి. ఆ టైంలో అయితే చాలా సార్లు మేము వెళ్తుంటే ఇంటికి కూడా వెళ్ళానండి. నేను వెళ్తే మా నా దగ్గరికి వచ్చేటి వెళ్ళి ఎక్కడికి వెళ్తే ఎక్కడ చెప్పుకుంటే చేసుకో ఎవడ స్థలం ఎవరి మీదకి ఇచ్చేయమంటామని ఎగిరెండిసార్లు ఇంకేంటి ఇలాంటి మనం సరిపోలేమని అనేసండి. ఇప్పుడు కూడా అది ఇంట్లో కట్టుకుందామంటే ఈ డబ్బండి దారి. యూపీలో జరిగిన హత్రాస్ ఘటన నిరసిస్తూ సాగర తీరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళల రక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతూ కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉత్తరప్రదేశ్లోని యువతిపై జరిగిన రాక్షస అత్యాచారాన్ని నిరసిస్తూ స్పందన వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు రీసు అనురాధ ఆధ్వర్యంలో సాగర తీరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అర్ధరాత్రి ఒక యువతిని రక్షక భటుల ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు తెలియజేయకుండా దహనం చేసిన సంఘటన సమాజంలో మాయని మచ్చగా మిగిలిపోతుందని సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన ఘటనను నిరసిస్తూ సాగర తీరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. భవిష్యత్తులో మహిళలపై ఇలాంటి దాడులు జరగకుండా మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అనురాధ పిలుపునిచ్చారు. ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నడిచినప్పుడే స్వాతంత్ర్యం వస్తుంది అని వచ్చింది వచ్చినట్లు అని మహాత్మా గాంధీ చెప్పారు. కానీ పట్టపగలే ఆడపిల్లలు నడవడానికి చాలా భయపడుతున్నారు. ఇలాంటి నిందితుల వలన చాలా ఆడపిల్లలకు భయాందోళనలు వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ అత్యాచారాలు దురాగతాలకి బలవుతున్నారు. అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ఆడపిల్లలు ఆడవారి కోసం ప్రత్యేకమైన చట్టాన్ని ఏర్పరిచారు, చట్టాన్ని రూపొందించారు. కానీ ప్రభుత్వం ఇవేవి చట్టాలు ప్రభుత్వం చట్టాల గురించి పట్టించుకోకుండా వాటిని విఫలం చెందేలా చేస్తున్నారు. ప్రభుత్వం పోలీసులు ఇలాంటి నిందితులను వెంటనే శిక్షించాలి, వాళ్ళకి వెంటనే ఉరి తీయాలి. అంతేకాకుండా ప్రభుత్వం పోలీసులు ప్రభుత్వం ఇలాంటి నిందితులను వెంటనే ఉరి తీసి వాళ్ళకి శిక్షించేలాగా చేయాలి. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు నూకరత్నం, జయలక్ష్మి, ఆదిలక్ష్మి, భవాని, సత్యవతితో పాటు పలువురు హాజరయ్యారు. ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇకపై ప్రేమ సమాజం నిర్వహణ చూడనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ప్రేమ సమాజాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ వాసులకు సుపరిచితమైన ప్రేమ సమాజం అనాథ శరణాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోనికి వెళ్లిపోయింది. 1930 సంవత్సరం నుండి అనాథలకు అండగా ఉంటూ 1941లో రిజిస్టర్ అయిన ఈ సంస్థ అనాథలను ఎందరినో అక్కున చేర్చుకుంది. ప్రేమ సమాజానికి విశాఖ, విజయనగరం జిల్లాలో కోట్లాది రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమ సమాజంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో సమాజం నిర్వహణపై ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. దీంతో రంగంలోనికి దిగిన ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరిపించి ఫిర్యాదుల్లో నిజం ఉందని తేలింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ ఆదేశాలతో దేవాదాయ శాఖ అధికారులు భ్రమరాంబ, సుజాత, శాంతి, శిరీష ప్రేమ సమాజాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇకపై ప్రేమ సమాజం నిర్వహణ ప్రభుత్వ ఆధీనంలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రేమ సమాజం నడవనుంది. ఈ కార్యక్రమంలో ఇతర దేవాలయాల ఈవోలు శాస్త్రి, పద్మజ, జగన్నాథం, దేవుళ్ళు, ఇన్స్పెక్టర్ శ్రీధర్ పాల్గొని ప్రేమ సమాజం రికార్డులను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ భ్రమరాంబ, ఈవో శిరీష మాట్లాడుతూ విలువైన ప్రేమ సమాజం ఆస్తులను కాపాడుతామన్నారు. అనాథలకు అందుతున్న సేవలు మెరుగుపరిచేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రజెంట్ ఈరోజు నుంచి కూడా ఎండోమెంట్ పరిధిలో
మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకో సురేష్ గారు ఆపడని మేనేజ్మెంట్ ఇక్కడ ఈ సమాజంలో ఏవైతే సేవలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వాటికి ఏ విధమైన అంతరాయం కలగకుండా ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇది అభివృద్ధి చెందే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా ఈ ప్రేమ సమాజంకి ఎన్నో విలువైన గుర్తులు ఈ విశాఖపట్నంలోను విజయనగరంలో కూడా ఉన్నాయి. ఆ ల్యాండ్స్ అన్నీ కూడా కాపాడటానికి నా వంతు కృషి చేస్తాను. దళితులపై దాడులు అత్యాచారాలు జరగటం పట్ల దళిత బహుజన సేన నిరసన వ్యక్తం చేస్తోంది. దళితుల రక్షణకు దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో దళిత యువతిపై జరిగిన సంఘటన నేపథ్యంలో దేశంలో దళితుల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని దళిత బహుజన సేన రాష్ట అధ్యకులు చింతాడ సూర్యం ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వరుసగా దళితులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అగ్రవర్ణాల ఆటవిక దాడికి బలైపోయిన దళిత యువతి ఆత్మ శాంతించాలంటే దోషులను వెంటనే బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వాలు దళితులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని, లేకపోతే స్వీయ రక్షణకు దళితులకు ఆయుధాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ ఘటనకు నిరసనగా దళిత బహుజన సేన కార్యకర్తలతో కలిసి కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా సూర్యం మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని వెంటనే బత్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సారథ్యంలో కేసు దర్యాప్తు ప్రక్రియ వేగవంతం చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఈ భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, ముఖ్యంగా దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, అన్యాయాలు ప్రతి ఒక్కటి కూడా చాలా 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 ఘోరాతి ఘోరంగా జరుగుతున్నాయి. అసలు దళితులపైనే మీరు ఎందుకంత కక్షిపున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. ప్రధానమంత్రి వర్యులకు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కానీ, అంటే ప్రధానమంత్రి వర్యులు మోదీ గారికి కానీ, మరి సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నేను ముక్కుసూటిగా ప్రశ్నించేది ఒకటే, మా దళితులపైనటువంటి అన్యాయాలను ఎప్పుడైతే మీరు అరికడతారో, ఆ అరికట్టే విధానం ఏంటి మీరు మాకు చెప్పడం కాదు. మేము మా దళితుల పైన అన్యాయాలు అరికట్టాలంటే మీరు మాకు గన్నులు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్ విక్టర్, నగర అధ్యక్షుడు వెంకటరమణ, నగర మహిళా అధ్యక్షురాలు టి రత్నం, గౌరవ సలహాదారుడు సింహాచలంతో పాటు పలువురు సభ్యులు హాజరయ్యారు. వైసీపీ నేత వీఎంఆర్డీఏ మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు. అంతకుముందు ఈ ఉదయం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ద్రోణంరాజుని రాష్ట మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తదితరులు పరామర్శించారు. అక్రమాలకు చంద్రబాబు అన్న అయితే విశాఖ మాజీ మేయర్ సబ్బం హరి తమ్ముడు అని అనకాపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అమర్ ఎద్దేవా చేశారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ నగరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని స్కామ్లకు శ్రీకారం జరిగిందన్నారు. సబ్బం హరి 213 గజాలు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే తప్పులేదంటున్న చంద్రబాబు, ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకుంటే తప్పు పట్టడం విడ్డూరంగా ఉందన్నారు అమర్. చంద్రబాబు బ్యాక్డోర్ రాజకీయాలు చేస్తే సబ్బం హరి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తాడన్నారు. తెలుగుదేశం పార్టీలో అక్రమాలు చేసే స్థాయిని బట్టి పదవులిస్తారని హేళన చేశారు అమర్. అక్రమమా సక్రమమా? ఇప్పుడు సభ మాట్లాడుతూ ఏమన్నాడు, నన్ను ఇబ్బంది పెడితే రాష్ట్రంలో అందరూ భయపడతారండి.
చూస్తే ఎవరు భయపడతారు? నాకు ఎందుకు అడుగుతున్నారు? ఏ సభవాన్ని భయపెట్టారు, ఆత్మని భయపెట్టుకుంటారు. సభ వారే పట్టణ రోడ్డు మీద నడిచేస్తుంటే కూర్చున్నారు లేకపోయి అనేటువంటి వ్యక్తికి వాళ్ళు రెండు పార్లమెంట్ సభ్యులు అంటే రాజశేఖర రెడ్డి గారి దయవల్ల, రాజశేఖర రెడ్డి గారు దయవల్ల అయ్యాడు. అసలు ఎవరు ఎవరి వల్ల అయ్యారు, ఎవరు ఏంటి అయ్యారు అనేటువంటిది అది వారి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకి వదిలేస్తున్నారు. ఈరోజు విశాఖపట్నం మేయర్ అయ్యారంటే ఎవరి వల్ల అయిపోయాడు? ఆయన 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 ఓటు వేసుకున్నాడు. విశాఖపట్నం ప్రజలు ఓటు వేశారు, ఓటు వేసి దాన్ని ఆయన సొంత ఆస్తులు నిర్మాణం చేసుకోవడానికి ఇటువంటి ప్రభుత్వ భూములు లాగేస్తారు. కేబుల్ టీవీ టెక్నీషియన్ పై కేబుల్ కస్టమర్ దాడి చేసిన ఘటన పారిశ్రామిక వేళలో చోటు చేసుకుంది. శ్రీహరిపురంలో పవన్పుత్ర నగర్లో గత 3 నెలలుగా కేబుల్ డబ్బులు కట్టలేదని అడిగినందుకు, కేబుల్ ప్రసారాలు ఆపినందుకు టెక్నీషియన్ కిరణ్ పై కేబుల్ కస్టమర్ హరీష్ దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి కిరణ్ స్పృహ తప్పి పడిపోయాడు. కంటిపై బలమైన గాయమైంది. ఈ ఘటనతో ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరి జరుగుతున్న దౌర్జన్యాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వైసీపీ నేత వీఎంఆర్డీఏ మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు కన్నుమూత, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన శ్రీనివాస్. యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్, యువత ప్రగతికి కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని వెల్లడి. ఎన్ఏడీ వంతెనలో మర్రిపాలెం నుండి గోపాలపట్నం వెళ్లే రహదారిని ప్రారంభించిన రాష్ట మంత్రి బొత్స సత్యనారాయణ, త్వరలోనే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టీకరణ. ప్రేమ సమాజం నిర్వహణ ఇకపై ప్రభుత్వానిది, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రేమ సమాజం నడుస్తుందని తెలిపిన అధికారులు. మహిళలపై దాడులు అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన సిపిఐ, నిందితులను సత్వరమే శిక్షించాలని ప్రభుత్వాలకు వినతి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.